విజి సెమీ అండ్ టేస్టీ కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండి. ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో మీకు అంతా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందున్నామండి. అయితే ఇవాళ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం బాస్మతి రైస్తో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి షాజీరా, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర. ఇవి ఉంటే ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పలావ్ తినే టేస్ట్ మాత్రం యాసిడ్ వస్తుంది. మీరు వీడియో అంతా పూర్తిగా చూడండి. ఇక్కడ ఇట్టుకో. ఇప్పుడు స్టవ్ మీద వెలిగించేసుకొని బ్యాండి పెట్టుకున్నాం కదండి. దాంట్లో మీకు కావాల్సిన అంటే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాము. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. 2 యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్. దీంట్లోనే జీడిపప్పు కూడా వేయించేసుకొని ఒక సైడ్కి తీసుకుందామండి. ఒకసారి బయట పెట్టేసుకుందామండి జీడిపప్పు బయటికి తీసుకుందాం. అలానే దీంట్లో ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, షాజీరా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా వేయించేసుకుందామండి. దాంట్లోనే పచ్చిమిర్చి కూడా దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాం సాల్ట్. వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా వేసి వేయించుకోవాలి. పేస్ట్ బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ కూడా వేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఫ్రైడ్ రైస్. పుదీనా, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందామండి దీంట్లో. అది వేగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న రైస్ బాస్మతి రైస్ అండి. అయితే మేము 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాము. 1 గ్లాస్కి వచ్చేసి 1.5 గ్లాస్ చొప్పున 2.5 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. దీన్ని కూడా వేసి వేయించుకోవాలి బాస్మతి రైస్ని. ఆయిల్లో వేయించడం వలన ఒక్కొక్క రైస్ మెత్తుకుంటుంది చూడండి, ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తుంది. నీళ్ళు కొలతగా ఇప్పుడు మనకు ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. టోటల్ వచ్చేసి 4.5 వేసుకున్నాము. అంటే కొంచెం మరి హార్డ్గా లేకోకుండా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నామండి. పాత బియ్యం కదా. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 20 మినిట్స్ వరకు మనం అలా వదిలేస్తే చాలా చక్కగా మొత్తం అంతా కుక్ అయిపోతుందండి, రెడీ అయిపోద్ది అన్నమాట. మొన్న
పొంగుతున్నప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఏం లేదండి వీడియో, నేను మళ్ళీ ఈరోజు వెళ్ళిపోతున్నాను రాజమండ్రి. మాకతో ఇవన్నీ చేయించుకుంటే ఒకసారి ఫ్రైడ్ రైస్ నేను చూసుకోవాలి. ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది కదండి, నేను చేయించుకుంటున్నాను. ఇది వాటర్ పొంగిన తర్వాత దీనికి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి పడితే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఒకసారి ఇలా కలుపుకోండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టైంలోనే జీడిపప్పు వేయించేసుకోండి. వేయించిన జీడిపప్పు, వేయించిన జీడిపప్పుని రైస్లో వేసేసుకోవాలి. మెత్తపడకుండా ఉంటుంది. ఒకసారి అలా మిక్స్ చేసేసుకోండి. చూసుకుందామండి రైస్ అయిందో లేదో. కొంచెం వాటరీగా ఉంది, ఒక 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేస్తాం. అయిపోవచ్చిందండి. వితిన్ 20 మినిట్స్ కూడా పట్టలేదు, ఓన్లీ 15 మినిట్స్ కనుక పట్టింది. అంటే 15 మినిట్స్లో అయిపోతుంది ఫ్రైడ్ రైస్ మొత్తం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం, టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి చెప్తాను. చాలా వేడిగా ఉందండి. నువ్వే టేస్ట్ చెప్పు, నువ్వు తిని నువ్వు తిని నువ్వు తిని టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. ఒకటి టేస్ట్ చెప్ప. బాగుందండి. మక్క చెప్తే నేను చేపించుకున్నానండి ఇవాళ. ఈ వీడియో అంతా మీరు చూసారు కదండి, ఈ విధంగా మీరు ట్రై చేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో